పిల్లల గురించి భవిష్యత్తులో రక్షణ ఉంటుంది. అమ్మ ఒకరు కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మల్కాజ్గిరి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి. మరి పుష్పలీల గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే తల్లి, చెప్పండి తల్లి. మేడం మీలాంటి డైనమిక్ లేడీ గతంలో చేసిన రాజకీయ సేవల గురించి మాకు చాలా వరకు తెలుసు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం. అలాంటి డైనమిక్ లేడీ, అట్లా హానెస్ట్ గా హార్డ్ వర్కింగ్ ఉన్న వాళ్ళు ప్రస్తుతం అయితే ఎవరు కనిపించడం లేదు. మళ్ళీ మీరేమన్నా మీ ఎంపీ పొజిషన్ లో కానీ అట్లా వచ్చి రాజకీయంగా మీరేమైనా సేవలు చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారు భవిష్యత్తులో? బంగారు తల్లిలు, మీరందరూ ఒక స్త్రీ ఒక పనిని ఒక ఔన్నత్యాన్ని గుర్తించిన వాళ్ళందరూ కూడా నన్ను ఇప్పటికే అనుకుంటున్నారు. ప్రతి పేదవారు, ప్రతి బిడ్డ కూడా అమ్మ మళ్ళీ రావాలి అని పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు తల్లి. నిజంగా నువ్వు నమ్ముతావో నమ్మవో, ఎందుకంటే రాజకీయంలో మంచి వాళ్ళకి తావు లేదు అనుకుంటున్నా, కానీ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, అంత గమనిస్తుంటా, అంత గమనిస్తున్నా. సమయం వస్తుంది, ఆ సమయంలో ప్రజలు తీసుకునే తీర్పులో మీరు, నేను ఒక మళ్ళీ ఉన్నత స్థానంలో ఉండాలి, మళ్ళీ సర్వీస్ ఇవ్వాలని. ఇప్పుడు చూస్తే తల్లి, మాకుండేది దళితులకి, మహిళలకి 33% అంటే అది ఫిల్ చేయట్లేదు. మాకుండే దాంట్లో 3 సీట్లు ఉన్నాయి ఇప్పుడు పార్లమెంట్లో. ఎమ్మెల్యే కోసం నేను అప్లై చేస్తే నా అప్లికేషన్ ఫార్వర్డే చేయలేదు తల్లి ఇప్పటి వరకు. నా పార్టీలో ఉన్న చేశాడో ఎవరు చేశారో తెలీదు. ఎమ్మెల్యే కోసం అప్లై చేస్తే ఆ ఎమ్మెల్యే అప్లికేషన్నే మాయం చేసేశారు. అంటే ఇంత టాలెంట్ ఉన్నామని వస్తే మళ్ళీ రేపొద్దు తట్టుకున్నాం కష్టం అని. ఆ తర్వాత పనికి మాలలో లిస్టులు పంపించుకున్నారు, అందులో ఉండే సీట్లు కోల్పోతున్నారు. అలాగే ఇప్పుడు కూడా మాకున్నవి ఎస్సీలకి 3 రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి. అందులో ఒక ప్రియాంక గాంధీ గారు ఒక మహిళ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినట్టు కూడా మహిళకు అవకాశం ఇవ్వలేదు. అలాగే రూల్స్ మన మహిళల దగ్గరికే వస్తాయి. ఒకసారి ఓడిపోయిన వాళ్ళకు 2వసారి టికెట్ ఇవ్వద్దన్నారు. ఒక ఫ్యామిలీలో 3 టికెట్లు ఇవ్వద్దన్నారు, 2 టికెట్లు ఇవ్వద్దంటున్నారు. కానీ ఇవన్నీ రూల్స్ వినేవాళ్ళకే తప్ప అందరు ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ఒకటే కుటుంబంలో నుంచి పార్టీకి 10 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, పేదవాడు ఉన్నాడు, జెండా పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మా సోనియా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు తెలంగాణ ఇచ్చిన దేవతను ఆమెను గెలిపించండి అని చెప్పి ఈ 10 ఏళ్ళలో ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరి తరఫున నిస్వార్థంగా చేసిన వాళ్ళం అందరం కష్టపడ్డాం. కానీ అందరిదేమో కానీ నా కష్టాన్ని గుర్తించడంలో మాత్రం వాళ్ళకి ఏం భయమో మళ్ళీ ఏంటో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రశ్నించే గొంతులను వీళ్ళు ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా చక్కగా ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ చెక్ పెట్టాలా అనే దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. అందులో కులాలు పనిచేస్తాయి, మతాలు పనిచేస్తాయి, అందులో క్యాష్ పనిచేస్తుంది, ఇవన్నీ పనిచేసి మంచి వాళ్ళని ఈ సమాజ సేవకులుగా గుర్తించడంలో అందుకే అసేపడుతున్నారు కొంతమంది విఘ్నులు. ఏంటమ్మా ఈ పాలిటిక్స్, అందుకే మేము రామమ్మా అని ఎంతో సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. 1000 కోట్లు పెట్టాలా, ఎక్కడి నుంచి చేస్తాం తల్లి మేము? అదే ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే 1000 మందికి మేము ఉపాధి కల్పించవచ్చు. కానీ ఈ చెత్త పాలిటిక్స్లోకి వచ్చి నీతి బాహ్యమైన మాటలు, అబద్ధాలు, ఫ్రాడ్ ఇవన్నీ ఎవరికి వస్తుందో వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ ఎంతున్నా మంచికి వాల్యూ ఉంటుంది, మంచిని జనా